యంగ్ హీరోలలో విభిన్నమైన అంశాలను టచ్ చేస్తూ సినిమాలు తీసే హీరో నాగశౌర్య. తన తొలి సినిమా నుండి ప్రతి చిత్రం డిఫరెంట్ గా ఉండేటట్టు చూసుకుంటాడు. అందుకే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా నాగశౌర్యకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈ యువ హీరో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారి నారి నడుమమ్మురారి మరియు పోలీస్ వారి హెచ్చరిక వంటి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన ఓ పనికి నేటి జనులు తెగ మెచ్చుకుంటున్నారు. గత ఏడాది ఆయన చేసిన కృష్ణ వృంద విహారీ విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి రెవెన్యూను రాబట్టింది. ఈ సినిమా తర్వాతనే నాగశౌర్య పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే నాగశౌర్య ఈ రోజు ఉదయం హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఓ ప్రేమజంటల పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే, రోడ్డు మీద ఇద్దరు లవర్స్ గొడవ పడుతున్నారు. అబ్బాయి అమ్మాయిని లాగి చెంప మీద ఒకటి కొడతాడు. అటువైపుగా కారులో వెళ్తున్న నాగశౌర్య చూసి వెంటనే దిగి వాళ్ల వద్దకొచ్చాడు. ఆ అమ్మాయిని ఎందుకు కొడుతున్నావని అడుగుతాడు. నా లవర్ నా ఇష్టం, నీకెందుకు అని పొగరుగా అబ్బాయి సమాధానమిస్తాడు. అప్పుడు నాగశౌర్య అబ్బాయిని గట్టిగా పట్టుకుని మర్యాదగా ఆ అమ్మాయికి సారీ చెప్పు అని గొడవకు దిగుతాడు. అలా అబ్బాయితో నాగశౌర్య గొడవ పడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ వీడియోని మీరు కూడా చూడండి. సాధారణంగా నాగశౌర్య తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకునే విషయంలో కొన్ని కొత్త ఐడియాస్తో మన ముందుకు వస్తూ ఉంటాడు. ఇది కూడా తన సినిమా కోసం పబ్లిసిటీ అయి ఉంటుందేమోనని నెటిజన్స్ అనుకుంటున్నారు. కానీ అది పబ్లిసిటీ కాదని, నిజమైన రియాక్షన్ అని తర్వాత తెలిసిందే. ఓ అమ్మాయిని కొట్టిన అబ్బాయిని నిజాయితీగా నిలదీసిన నాగశౌర్య తీరుకు ప్రశంసలు కురుస్తున్నాయి.